హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, అసాధ్యమైన పనిని కూడా సుసాధ్యం చేసేది భక్తి ఒకటే. అంటే ఆ దైవం ఎంత దూరంలో ఉన్నా మనం ఆయన్ని సొంతం చేసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం మనం ఆయన మీద చూపించే భక్తి మాత్రమే. అయితే అలాంటి ఒక సంఘటన ఒక అమ్మాయి జీవితంలో జరిగింది. అది కూడా తన పెళ్లి రోజునే. అవును ఫ్రెండ్స్, వినటానికి మీకు ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. కాసేపటిలో పెళ్లి జరగబోతున్న పెళ్లి కూతురు జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటన గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది చాలా ఎమోషనల్ అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఫ్రెండ్స్, ఆ భగవంతుడికి పేద ధనిక అనే భేదాలు ఎప్పుడూ ఉండవు. ఎందుకంటే ఆ భగవంతుడికి కావాల్సింది భక్తి మాత్రమే. అది లేకుండా మీరు ఎన్ని చేసినా సరే ఆయనకు తృప్తి ఉండదు. అలాంటి ఒక సంఘటన సౌదీ అరేబియాలో జరిగింది. సౌదీ అరేబియాలోని ఒక గ్రామంలో ఒక అమ్మాయి నివసించేది. అయితే ఆ అమ్మాయికి అల్లా మీద ఎనలేని భక్తి విశ్వాసాలతో రోజుకి 5 పూటలా నమాజ్ చేసుకుంటూ అల్లాను తలుచుకుంటూ తన జీవితాన్ని జీవిస్తూ ఉండేది. బహుశా ఈ అమ్మాయి భక్తిని చూసి ఆ అల్లా కూడా ఎంతో సంతోషించేవాడేమో. అందుకే ఈ అమ్మాయి జీవితంలో ఎటువంటి లోటు లేకుండా ఆయన దయతో చాలా సంతోషంగా తన జీవితాన్ని తన కుటుంబంతో గడుపుతూ ఉంది. ఇక అమ్మాయికి పెళ్ళిడు రాగానే ఆమె తల్లిదండ్రులు ఆ అమ్మాయికి ఒక చక్కటి వరుణ్ణి కూడా చూశారు. పెళ్లి కొడుకు వారికి కూడా ఈ అమ్మాయి అందచందాలు కానీ గుణగుణాలు బాగా నచ్చి పెళ్లికి వెంటనే ముహూర్తం ఖరారు చేశారు. ఇక చివరికి పెళ్లి రోజు కూడా రానే వచ్చింది. ఇక పెళ్లి రోజున కొద్దిసేపటిలో పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చే సమయమైందని పెళ్లి కూతురిని బాగా ముస్తాబు చేస్తూ ఉన్నారు. అయితే అప్పుడే ఒక సంఘటన జరిగింది. ఎప్పుడు ఆ దేవుడి మీద భక్తి శ్రద్ధలతో ఉండే అమ్మాయి నమాజ్ గురించి ఎలా మర్చిపోతుంది? ఎందుకంటే కాసేపటిలో నమాజ్కు వేలవుతుందని ఆ అమ్మాయికి గుర్తుంది. ముఖ్యంగా ముస్లిం జీవితంలో నమాజ్ అనేది ఎంత పవిత్రమైనదో ప్రతి ఒక్క ముస్లిం భక్తుడికి తెలిసిందే కదా. ఈ అమ్మాయి కూడా నమాజ్ అనేది ఒక్కరోజు కూడా చేయకుండా ఉండేది కాదు. ఎందుకంటే ఫ్రెండ్స్, నిజమైన ప్రతి ఒక్క ముస్లిం ఎంత కష్ట సమయాల్లో అయినా సరే తప్పకుండా రోజు నమాజ్ అనేది చేస్తారు. ఇది వారి దినచర్యలో భాగం మాత్రమే కాదు. ఖురాన్ ప్రకారం చనిపోయిన తర్వాత స్వర్గానికి లేదా నరకానికి వెళ్ళిన వెంటనే అక్కడ వారిని ముందుగా అడిగే ప్రశ్న నమాజ్ గురించే ఉంటుంది. పెళ్లి రోజున పెళ్లి కూతుర్లు ఎవరైనా ఎలా ముస్తాబవుతారు? ముఖమంతా అందంగా మేకప్ చేసుకొని పెళ్లి కూతురులాగా మంచి బట్టలు ధరించి చక్కగా ఉంటారు కదా. ఆ అమ్మాయిని కూడా అలాగే తయారు చేశారు. ఎందుకంటే ఆ అమ్మాయి ముఖం కూడా మేకప్తో చంద్రబింబంలాగా మెరిసిపోతూ ఉంది. అంటే ఆ అమ్మాయి అప్పటికే పూర్తి పెళ్లి కూతురులాగా ముస్తాబయ్యి రెడీగా ఉంది. ఇక అప్పుడే ఆ పెళ్లి కూతురు తల్లి వస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావమ్మా? కాసేపట్లో పెళ్లి కొడుకు వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. అయితే ఆ అమ్మాయి, అమ్మా నమాజ్కు సమయం అయింది, నేను వెళ్ళి 10 నిమిషాల్లో వచ్చేస్తాను, నువ్వేం కంగారు పడకమ్మా, సమయానికి వచ్చేస్తాను అని తన తల్లితో అంటుంది. ఇక పెళ్లి కూతురు తల్లేమో వెంటనే, ఈరోజు నీ పెళ్ళి, మామూలు రోజు కాదు కదా, ఈ ఒక్క పూట వద్దులేమ్మా, ఎందుకంటే పెళ్లి కొడుకు వాళ్ళు కూడా దగ్గరలోనే ఉన్నారని ఫోన్ వచ్చింది. అది కాకుండా నువ్వు చక్కగా ముస్తాబయ్యి ఉన్నావు, నువ్వు కనుక ఈ సమయంలో నమాజ్ చేస్తే అందంగా మేకప్ చేసిన నీ ముఖం ఖచ్చితంగా వాడిపోయి నీ ముఖంలో కళ అనేది లేకుండా పోతుంది. అలాగే నీ బట్టలు కూడా నలిగిపోతాయి. కాబట్టి అంతేకాకుండా నీకు కనుక నమాజ్ చేసే సమయంలో ఆలస్యమైతే పెళ్లి కొడుకు వాళ్ళు వారి బంధువులంతా ఎగతాళిగా మాట్లాడతారని కూతురికి నచ్చ చెప్పడానికి చూస్తుంది. అయితే వెంటనే పెళ్లి కూతురు, అమ్మ, ఈ బంధువులు లేదా మరెవరైనా నన్నేదో అనుకుంటారు లేదా మిమ్మల్ని ఏదో అనుకుంటారు అని మనం భయపడకూడదు. ఎందుకంటే మనందరం భయపడవలసింది ఆ దేవుడికి. అలాంటి ఆ దేవుడి పట్ల మనం కనుక భక్తి శ్రద్ధలను పాటించకపోతే ఇంకెందుకమ్మా మన జీవితం, నా అందం పోతుందను లేదా నా మేకప్ పాడవుతుందను లేదా నా బట్టలు నలిగిపోతాయను, నేను నమాజ్ చేసుకోకుండా ఎలా ఉంటాను,
అలా కనుక చేస్తే నిజంగానే ఆ దేవుడికి మనపై కోపం వస్తుంది. ఆ పరిస్థితిని నేను ఎప్పటికీ రానివ్వను, ఎందుకంటే మనం చివరికి ముఖం చూపించాల్సింది ఆ భగవంతుడికే కదా. కాబట్టి నేను వెళ్ళి నమాజ్ చేసుకుని వెంటనే వస్తాను, నువ్వు భయపడకమ్మా అని తన తల్లికి ధైర్యం చెప్పి ఆ అమ్మాయి తన గదిలోకి నమాజ్ చేసుకోవటానికి వెళ్ళిపోతుంది. ఇక తన కూతురి మాటలను విని ఆ తల్లి కూడా ఏం మాట్లాడలేకపోతుంది, ఎందుకంటే నిజమే కదా, మనం ఆ దేవుడి ముందు అందంగా కనిపించాలి అంటే మనం భక్తి శ్రద్ధలతో ఆయన్ని తలుచుకుంటే చాలు. తన కూతురి మాటలు తలుచుకొని కన్నీరు పెడుతూ ఉంటుంది. ఇక మరొక వైపు ఆ పెళ్లి కూతురు తన గదిలో ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ దేవుణ్ణి తలుచుకొని నమాజ్ చదువుకుంటూ ఉంది. ఇక కాసేపటికి పెళ్లి కొడుకు వాళ్ళు వారి బంధువులంతా కూడా పెళ్లి మండపానికి చేరుకున్నారు. ఇక అమ్మాయి తల్లి వెంటనే ఇంతసేపైనా నమాజ్ పూర్తి కాలేదా, తన కూతురు ఎందుకు రాలేదు అని ఆ అమ్మాయి గదిలోకి వెళ్ళింది. అయితే ఆ అమ్మాయి ఇంకా నమాజ్ చేసుకుంటున్నట్లుగానే మోకాళ్ళ మీద పడుకొని ఉంది. ఇక ఆ తల్లి వెంటనే అమ్మా లేమ్మా, పెళ్లి కొడుకు వాళ్ళు కూడా వచ్చారు, ఆలస్యం అవుతుంది అని ఆ అమ్మాయిని లేపటానికి ప్రయత్నించింది. అయితే ఆ అమ్మాయి లెగవలేదు, లేమ్మా లేమ్మా అని అరుస్తూ ఉన్నా సరే ఆ పెళ్లి కూతురు లేవలేదు. ఇక వెంటనే పెళ్లి కూతురు తండ్రి అలాగే పెళ్లి కొడుకు కాబోయే అత్తమామలు అందరూ ఆ గదిలోకి వచ్చి చూశారు, కానీ ఆ అమ్మాయి గృహలో లేదు. ఎందుకంటే నీ భక్తి నాకు నచ్చింది, నువ్వు ఉండవలసింది ఈ భూమి మీద కాదు, నా దగ్గరే అంటూ ఆ దేవుడు ఆ అమ్మాయిను తనలో ఐక్యం చేసుకున్నాడు. అంటే ఆ అమ్మాయి ప్రాణాలను విడిచింది, అది కూడా నమాజ్ చేస్తున్న సమయంలో. ముఖ్యంగా ఒక ముస్లిం జీవితంలో నమాజ్ చేస్తున్న సమయంలో ప్రాణాలు విడవటం అంటే మామూలు విషయం కాదు. ఆ దేవుడే స్వయంగా వచ్చి వారిని తీసుకు వెళ్ళినట్లుగా వారు భావిస్తారు. ఈ అమ్మాయి జీవితంలో కూడా అదే జరిగింది. ఇక ఆ అమ్మాయి తల్లి తన కూతురు చెప్పిన మాటలను గుర్తు చేసుకొని తన కూతురు తనకు కనువిప్పు కలిగించింది అని కన్నీరు పెడుతూ ఉంటుంది. ఇక ఆ అమ్మాయి బంధువులు తల్లిదండ్రులు అంతా ఇదంతా ఆ దేవుడి నిర్ణయం. ఆ దేవుడు తన కూతురుని ఇలా అందంగా ముస్తాబయ్యి పెళ్లి కూతురులాగా తన దగ్గరకు చేర్చుకోవాలని భావించాడేమో అని భావించి వారంతా అమ్మాయిని అదే విధంగా పెళ్లి కూతురులాగానే ముస్తాబు చేసి సమాధిలో ఖననం చేశారు. ఎందుకంటే ఫ్రెండ్స్, మనందరం కూడా ఏదో ఒక రోజు ఈ లోకం నుండి వెళ్ళవలసిందే. మన సమయం వచ్చిన వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా మనం ఇంట్లో ఉన్నా కారులో ఉన్నా రోడ్డు మీద ఉన్నా ఆ యమరాజు వచ్చి మనల్ని ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా తీసుకువెళ్ళిపోతాడు. కానీ ఇలాంటి మరణం అందరికీ రాదు కదా, అది కూడా ఆ దేవుణ్ణి తలుచుకుంటున్న సమయంలో. ఎందుకంటే ఫ్రెండ్స్, ఒక్కసారి మీరే ఆలోచించండి, ఆ అమ్మాయి కనుక తన తల్లి చెప్పినట్లు మేకప్ పాడవుతుందనో మరేదనో తన భక్తిని ఆ దేవుడి పట్ల చూపించకుండా పెళ్లి మండపానికి వెళ్ళుంటే ఆ దేవుడు ముందు ఖచ్చితంగా తలదించుకోవలసిన పరిస్థితి వచ్చేది. కానీ ఆ అమ్మాయి తీసుకున్న నిర్ణయం మూలంగా ఈ లోకంలో మాత్రమే కాదు ఆ దేవుడి హృదయంలో కూడా స్థానం సంపాదించుకుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈశ్వరుడి ఆజ్ఞ లేనిదే చీమ కూడా చిటుక్కుమనదు, ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ కొంతమంది మాత్రం తమ జీవితంలో దక్కిన కొన్ని సంతోషాలను అదృష్టాలను అనుభవిస్తూ ఆ భగవంతుణ్ణి మర్చిపోవటమే కాకుండా ఇచ్చిన చేతుల్నే వెక్కిరించేలా ఆహాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ ఈ అమ్మాయి అటువంటి పని చేయలేదు. ముస్లిం అయినా హిందూ అయినా క్రిస్టియన్ అయినా సరే, మనం ఆ దేవుణ్ణి తలుచుకునే సమయం పూర్తి భక్తి శ్రద్ధలతో ఆయన మీద నమ్మకం ఉంచి ప్రార్థిస్తే చాలు. మనకు ఎటువంటి కష్టం వచ్చినా సరే ఆయన తోడు నీడ కేవలం ఈ ఇహలోకంలో మాత్రమే కాదు, ఆ పరలోకంలో కూడా మన వెన్నంటే ఉంటుంది. మరి చూశారు కదా ఈ సంఘటన గురించి మీకేమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి.